ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజు లో 50% మాత్రమే పే చేయండి. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్య జరిగింది. రౌడీ షిట్టర్ పప్పి అలియాస్ రాఘవేంద్రను దుండగులు మర్డర్ చేశారు. బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లోని రూమ్ నెంబర్ 206 లో ఈ హత్య జరిగింది. మద్యం సీసాలతో పొడిచి హతమార్చారు. ఆదివారం మధ్యాహ్నం యనమల లోకేష్ రెడ్డి పేరుతో లాడ్జ్ లో రూమ్ బుక్ చేశారు. మరికొంతమంది యువకులు కలిసి బార్ లో ఒక రూమ్ తీసుకున్నారు. అందరూ కలిసి బాగా మద్యం సేవించాక వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తర్వాత పప్పి మరికొందరు ఇండ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 9:30 గంటల సమయంలో తిరిగి కొప్పుల రాఘవేంద్ర లాడ్జికి రావడం జరిగింది. మళ్లీ వారి మధ్య గొడవ జరగ్గా చిన్న గొడవే అని ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం తెల్లవారి చూసేసరికి పప్పి హత్యకు గురయ్యాడు. మృతుడు పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఏ విధంగా ఈ హత్య జరిగిందనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరంలో జరిగిన ఈ హత్య కలకలం రేపింది.